अलागे मा तेलंगाणा ब्यूरो चीफ रमण गारु कूडा उन्नारु लाइव लो सिद्धंगा रमण మీరేమంటారు సిట్టింగ్ ఎమ్మెల్యే కామెంట్స్ ని ఎలా చూడొచ్చు అంటారు అంటే నీకే లేంది నా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ లోకి వెళ్లి పొడిచేదే ఉంది అన్న స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే మంత్రిని చేసాం ఇక్కడ ఇక్కడ చేయాలి కదా ఏమన్నా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి ఇప్పుడు చేయగలిగేదే ఉంది అనే కామెంట్స్ చూస్తున్నాం కదా సో ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఒకటి నందు రాజకీయాల్లో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ గెలవరనేది ఏమి ఉండదు రాజకీయాల్లో గెలుపోవడం సహజం అంత ఒకసారి ఓడిపోగానే ఆయన బలం బలహీనమైపోయింది ఆయన బలం తగ్గిపోయింది లేకపోతే ఒకసారి గెలిస్తేనే బలవంతులని కాదు వరుసగా నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన సందర్భాలని వరుసగా నాలుగు సార్లు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన సందర్భాలని పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు ప్రజల తీర్పు కూడా ఒకే రకంగా ఉండవు ఏ సరే ఆయన తుమ్మల నాగేశ్వరరావు మీద గెలిచాడు కాబట్టి తుమ్మల ఆయనకు పోటీ అనుకుంటున్నాడు కాబట్టి ఆయన అలాంటి కామెంట్ చేశాడు కానీ తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో ఒక బలమైన నాయకుడు ఇంతకాలం అసలు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తుమ్మల నాగేశ్వరరావు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడా లేదంటే ఇంకే పార్టీ నుంచి పోటీ చేస్తాడా అనే దానికి ఒక తెరబడిందని చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధపడిపోయాడు ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఉపాధ్యక్షుడు మల్లరవి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మరికొంతమంది కీలక నాయకులు వెళ్ళి ఆయనను కలవడం జరిగింది అంటే ఇది ఆల్మోస్ట్ కాంగ్రెస్లోకి వెళ్ళడం సిద్ధమైపోయినట్టే దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇంతకాలం కొనసాగుతున్నటువంటి ఉత్కంఠ తుమ్మల దారి ఎటు తుమ్మల ఎటువైపు అడుగులు వేయబోతున్నాడు తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు దానికి వాళ్ళతో తెరపడింది అంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కి ఒక బలమైన నాయకత్వం వచ్చిందని చెప్పారు అటు పొంగులని శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇటు తుమ్మల కావచ్చు షర్మిల కావచ్చు ఈ ముగ్గురు కూడా ఖమ్మం నుంచే పోటీ చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయబోతున్నారనేది ఇవి కొద్దిసేపటి క్రితం ఆయనతో భేటీతో కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి తుమ్మల కాంగ్రెస్లో చేరడం వల్ల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది ఇక్కడ తుమ్మలకు ఉన్నటువంటి నాయకత్వంలో కావచ్చు ఆయన అనుచరగణం కావచ్చు ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ నాయకులు కూడా ఖచ్చితంగా ఆయన వెంట ప్రయాణం చేస్తారు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనకంటూ ఒక బలమైన రాజకీయ పునాదులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి తుమ్మల నాగేశ్వరరావుకు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు చేరికతో ఆయన రాజకీయ భవిష్యత్తు అడుగులు ఏందనే దానికి ఒక క్లారిటీ వచ్చింది దాంతోపాటు ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపైన కూడా ఒక ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడు వచ్చి చేరాడని చెప్పొచ్చు ఎందుకంటే పొంగులేడు చేరాడు ఇప్పటికే షర్మిల ఖరారైపోయింది తుమ్మల కూడా ఈ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడితో పాటు ముఖ్య నేతలతో భేటీతో ఆయన చేరిక కూడా ఖరారైపోయింది కాబట్టి ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అయితే అది పాలేరా ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది కానీ రెండు నియోజకవర్గాలు ఏదో ఒక దాని నుంచి మాత్రం ఆయన పోటీ చేయబోతున్నారు ఇంకా కందాల ఉపేందర్రెడ్డి ఈ పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తే కందాల ఉపేందర్రెడ్డి గెలుపు కూడా కష్టమే మరి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి చేసినా లేదంటే ఖమ్మం నుంచి చేసినా కూడా అపోనెంట్ పర్సన్ ఎవరున్నది పోవాడ నాగేశ్వరరావును ఇంకెవరున్నా కూడా వాళ్ళకు కూడా టఫ్ ఫైటే ఉంటుంది అంత ఈజీ కాదు ఎందుకంటే ఖమ్మంలో ఆల్రెడీ ఒకసారి ఓడిపోయిన అనుభవంలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు పైగా ఈసారి తనకు బీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ని నమ్ముకుని బీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఉండి కేసీఆర్ నమ్ముకుని టికెట్ రాకుండా భంగపడ్డాడు కాబట్టి ఎలాగైనా గెలవాలనేటువంటి ఒక గట్టి పట్టుదలతో తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు దానికి తోడు మారిన రాజకీయ పరిణామాలు కావచ్చు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు గత ఎన్నికల్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక కార్యకర్తలలో నాయకులలో క్యాడర్లో ఉన్నటువంటి పట్టు కావచ్చు దానివల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తుమ్మల చేరిక అన్నది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి ఇక కాంగ్రెస్ పార్టీ నుంచే తుమ్మల పోటీ చేయబోతున్నాడు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు నంది రైట్ రమణ ఒక్క నిమిషం మీరు లైవ్లోనే ఉండండి భట్టి ఈరోజు ఇడుపుల పాయ వెళ్ళారు కదా ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను శాసనమండలి సభ్యుడిగా పనిచేశాను శాసనసభలో చీఫ్ విప్గా కూడా పనిచేశాను వారు దగ్గర నేను చాలా అత్యంత సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది ఆయనకి పేద ప్రజలపైన కానీ అంటే భట్టి ఇడుపులపై వెళ్ళడం మరొకసారి గతాన్ని గుర్తు తెచ్చుకొని ఆ ప్రేమను ఆ గతాన్ని అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు అంటే ఎలా చూడాలి ఈ కనెక్షన్ని షర్మిల కాంగ్రెస్లో చేరిక ఖరారైపోయింది కాబట్టి షర్మిల కూడా రేపు ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేయబోతుంది ఎందుకంటే భట్టి విక్రమార్క పక్క కాన్స్టిట్యున్సీ పాలేరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అది ఖచ్చితంగా ఆయనకు ఉపయోగపడుతుంది షర్మిలకు ఉన్న ఓటు బ్యాంకు ఉపయోగపడుతుంది షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ రాజశేఖర రెడ్డి యొక్క అభిమానులు రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఉపయోగపడుతుంది
కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ పోస్టులు చేశాను, ఏ పదవులు చేశాను అనేది ఆయన గుర్తు చేసుకున్నాడు. అంటే ఇది ఖచ్చితంగా షర్మిల చేరిక ఖరారైన సందర్భంగానే అక్కడికి వెళ్ళాడు. ఇంతకాలం ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాయలసీమ, మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో పాలిటిక్స్ చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు అనేటువంటి ఒక సెన్సిటివ్ ఉండేది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది లేదు. అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిన తర్వాత తెలంగాణ ఆంధ్ర రాజకీయాలు అనేది దానికి పులిస్టా పడిపోయింది ఇప్పుడు. కాబట్టి షర్మిల చేరికడ షర్మిల ఖమ్మం నుంచి పోటీ చేయడం బట్టి విక్రమార్కకు అది ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి అక్కడికి వెళ్ళి మరి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. అప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, చీఫ్ విప్గా చేశారు, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా బట్టి విక్రమార్క చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డితో తనకున్నటువంటి అనుబంధాలను ఆయన ఒకసారి నెమరు వేసుకోవడమే కాకుండా ఆ ఓటు బ్యాంక్ రాజకీయం అనేది కూడా ఉపయోగపడుతుంది. షర్మిల, రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఆ రాజకీయాల్లో ఉపయోగపడేటువంటి అంశాలు కాబట్టి సరే అక్కడ ఈరోజు ఇడుపుల బాయకి వెళ్ళి ఆయన మాట్లాడిన దానిలో నేను రాజకీయాలు ఏమీ మాట్లాడనని చెప్పినప్పటికీ కూడా రాజకీయంగా ఖచ్చితంగా ఆ ఉపయోగం ఉంటుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ రమణ. చూద్దాం మరి మొత్తం మీద షర్మిల అధిష్టానం దగ్గర చర్చలు సఫలీకృతం అవుతున్నాయి మొత్తానికి. పాలేరు నుంచి పోటీ చేయడమే తరువాయి, అలాగే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం అనేది లాంఛనంగానే కనిపిస్తుంది. చాలా శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి షర్మిల ఎంట్రీతో, అఫీషియల్ ఎంట్రీతో మరిన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇక మనం రోజు మాట్లాడుకునే అంశమే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావహులు